జీవితం పూలపాన్పు కాదు, ఎన్నో కష్టాలు నష్టాలు కన్నీళ్లు కూడా ఉంటాయి. హీరో నాని భార్య అంజనా విషయంలోకి వెళితే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు మనకు కనిపిస్తాయి. ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తగా ఎన్నో అద్భుతాలు సృష్టించి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పద్మశ్రీ నాయుడమ్మకు ఈమె స్వయాన మనవరాలు. నాయుడమ్మ అంటే ఆనాటి తరానికి ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఎందరో విద్యార్థులకు అపూర్వ గురువుగా బాసిల్లారు. చర్మశుద్ధి పరిశోధన సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రజల కోసం శ్రమించిన నాయుడమ్మ గుర్తొస్తారు. ఇలా సామాన్య జనం నుంచి శాస్త్ర సాంకేతిక రంగం వరకు అందరూ గుర్తు పెట్టుకుంటారు. 1985 జూన్ 23న జరిగిన కనిష్క విమాన ప్రమాదంలో నాయుడమ్మ మరణించారు. మొత్తం 329 మంది ప్రయాణికులు చనిపోతే అందులో నాయుడమ్మ మృతదేహం ఆచూకీ కూడా దొరకలేదు. నాయుడమ్మకు 3 సంతానం. నాయుడమ్మ పెద్ద కుమారుడు రితేష్ కూతురే అంజనా, 2 కుమారుడు రమేష్ కూతురు శాంతి. ఇక రితేష్ కూడా నాయుడమ్మ మాదిరిగా లెదర్ టెక్నాలజీలో డిగ్రీ చేశారు. తోళ్ల శుద్ధి గురించి స్పెయిన్ లో నాన్న దగ్గర రితేష్ అన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత విజయనగరంలో లెదర్ ఫ్యాక్టరీ పెట్టి విజయవంతంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఎడవర్రుకు చెందిన అంజనా కూడా సైన్స్ పట్టభద్రురాలే. వైజాగ్ గీతంస్ లో ఐటీ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక కార్పొరేట్ కమ్యూనికేషన్ లో మాస్టర్ డిగ్రీ చేశారు అంజనా. అలాగే నాని భార్య అంజనా తమ్ముడు వరుణ్ కూడా తాతగారిలాగే ప్రతిభావంతుడు. ఇక కాటా చంద్రదాస్ గారు నాయుడమ్మ విజయాలు వివిధ అంశాలు క్రోడీకరించి ఓ పుస్తకం రాశారు. వికే సార్వస్వత చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఈ పుస్తకంలో చాలా విషయాలు పొందుపరిచారు. అంజనా జీవితంలో తాతయ్య నాయుడమ్మ మరణం తీరని విషాదం. ఆయన మృతదేహం తేవడానికి కొడుకు రితేష్ వెళ్లాడు. అయితే నాయుడమ్మ లేని జీవితం తనకు వద్దని ఆయన భార్య అయిన అంజనా నానమ్మ పవనాబాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. మద్రాసు లో మంచి గైనకాలజిస్ట్ గా సేవలు అందించిన ఆమె మరణంతో అంజనా తండ్రి 4-5 రోజుల వ్యవధిలోనే అమ్మా నాన్నలు పోగొట్టుకున్నారు. ఇక అంజనా తాతయ్య నానమ్మ అంత్యక్రియల హడావుడిలో ఉండగా అంజనా పెద్దన్నయ్య అనుకోకుండా నీటి తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా 3 ప్రాణాలు ఒకేసారి కోల్పోవడంతో నాన్న షాక్ నుంచి ఇప్పటికీ కోలుకోలేదని హీరో నానితో పెళ్లయ్యాక అంజనా ఓ ఇంటర్వ్యూలో ఆవేదనతో విషాద సంఘటనలు పంచుకున్నారు. భర్త నాని యాక్టర్ అయితే తాతయ్య నాయుడమ్మ కూడా చిన్నప్పుడు ఊళ్ళో నాటకాలు వేసేవారని, ఛత్రపతి శివాజీ వేషంలో ఆయన ఫోటో ఇప్పటికీ మా దగ్గర ఉందని అంజనా చెప్పుకొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.